ఏసుక్రీస్తు నామమున అందరికీ శుభములు సామాన్య పదహారవ ఆదివారము ఈ మీ దాసుని విస్మరించక ఇతని సేవలు అంగీకరింపుడు మొదటి పఠనము ఆది కాండము పద్దెనిమిదవ అధ్యాయము ఒకటవ వచనం నుండి పదివ వచనం వరకు మమ్రే యొద్ద ఉన్న సింధూర వృక్షవనమున దేవుడు అబ్రహామునకు కనబడెను ఎండకాయునప్పుడు అబ్రహాము తన గుడారము వాకిట కూర్చుండెను అతడు తల ఎత్తి చూడగా దాపున ముగ్గురు మనుజులు నిలబడియుండి వెంటనే అబ్రహాము గుడారము వాకిట నుండి పరుగెత్తుకొనుచూపోయి వారి ఎదుట సాగిలపడెను అతడు వారితో ఈ దాసుడు మీ కృపకు పాత్రుడైనచో మా ఇంటిని సందర్శింపుడు ఇతని సేవలు అంగీకరింపుడు నీరు తెచ్చెదను కాళ్ళు చేతులు కడుగుకొనుడు చెట్ల క్రింద అలసట తీర్చుకొనుడు ఆహారము తెచ్చెదను ఇంత తిని ప్రాణములు కుదుటపడినట్లు చేసుకొనుడు తరువాత మీ దారిని మీరు పోవచ్చును మీ ప్రయాణములో ఇక్కడికి రానే వచ్చితిరి కదా అని అనెను అందులకు వారు నీవు చెప్పినట్లే చేయుము అనిరి అబ్రహాము గబగబ గుడారములోనున్న సారా వద్దకు వెళ్ళెను ఆమెతో నీవు తొందరగా మూడు మాణికల పిండిని తీసుకొని పిసికి రొట్టెలు చేయుము అని చెప్పెను తరువాత అబ్రహాము ఆలమందకు పరిగెత్తి ఒక మంచి లేగను చూచి తెచ్చి పనివానికి ఇచ్చెను వాడు కన్నుమూసి తెరుచునంతలో దూడను కోసి వండి భోజనము సిద్ధము చేసెను అబ్రహాము పాలు పెరుగు దూడ మాంసము తెచ్చి అతిథుల ముందు పెట్టెను వారు భుజించుచుండగా వారికి సేవలు చేయుటకు తానును అక్కడనే చెట్టు క్రింద నిలుచుండెను నీ భార్య సారా ఎక్కడా అని అతిథులు అతనిని అడిగిరి ఆమె ఇక్కడనే గుడారములో ఉన్నది అని అతడు చెప్పాను అంతటా ఆ వచ్చిన వ్యక్తి నేను ముందటి ఏడు కూడా సరిగా ఈ సమయమునకే తిరిగి వత్తును ఆనాటికి నీ భార్య సారాకు ఒక కొడుకు పుట్టును అని చెప్పెను అతనికి వెనుక ప్రక్కన ఉన్న గుడారములో తలుపు చాటున నిలిచియున్న సారా ఈ మాటలు వినెను ఇది సర్వేశ్వరునికి వందనములు భక్తి కీర్తన అందరూ ధర్మమును పాటించువాడు ప్రభుని మందిరమున ధర్మమును పాటించువాడు ప్రభుని మందిరమున వసింపగలడు గత అన్ని యుగములలోనూ రహస్యముగా ఉంచబడిన సందేశము ఇప్పుడు దైవ ప్రజలకు ప్రకటించబడినది రెండవ పఠనము పునీత చిన్నప్ప గారు కొలసీయులకు రాసిన లేఖ ఒకటవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనం నుండి ఇరవై ఎనిమిదవ వచనం వరకు మీ కొరకు నేను బాధపడినందుకు ఇప్పుడు నాకు ఆనందముగా ఉన్నది క్రీస్తు తన శరీరమైన శ్రీసభ కొరకు పడిన బాధలలో కొదువుగా ఉన్నవాణిని నా శ్రమల ద్వారా పూర్తి చేయుచున్నాను నేను దేవునిచే శ్రీసభకు సేవకుడునుగా చేయబడి తిని మీకు మేలు చేయుట కొరకు ఆయన నాకు ఈ కార్యమును అప్పగించెను ఆయన సందేశమును పూర్తిగా ప్రకటించుటకు సంబంధించిన కార్యమిది ఈ సందేశమును ఆయన గత అన్ని యుగములలోనూ మానవాళి నుండి రహస్యముగా ఉంచెను ఏలయన తన ప్రజలందరి కొరకు తన వద్ద గల రహస్యము యొక్క మహిమైశ్వర్యము ఇట్టిదని ప్రజలందరకు తెలియజేయుట దేవుని ప్రణాళిక ఆ రహస్యము ఏమనగా క్రీస్తు మీలో ఉన్నాడు అనగా మీరు దేవుని మహిమలో పాలుపంచుకొనగలరు ఇట్లు మేము ప్రజలందరికీ క్రీస్తును గురించి బోధించదము ప్రతి వ్యక్తిని క్రీస్తునందు పరిణితి నొందిన వాణినిగా దేవుని సమక్షములోనికి తెచ్చుట కొరకు మేము సాధ్యమైన వివేచనతో ప్రతి వ్యక్తిని హెచ్చరించి బోధించదము ఇది ప్రభు వాక్కు సర్వేశ్వరునికి వందనములు హలెలుయ వచనము హలెలుయ హలెలుయ సారవంతమైన నేలపై పడిన విత్తనములను పోలినవారు యోగ్యమైన మంచి మనస్సుతో దేవుని వాక్కును ఆలకించి అవలంబించి ఓర్పుతో ఫలించువారు ఈనాటి సువిశేషము పునితల్లూకా గారు వ్రాసిన సువిశేషము పదేవ అధ్యాయము ముప్పై ఎనిమిదవ వచనము నుండి నలభై రెండవ వచనము వరకు వారు ప్రయాణము చేయుచుండగా యేసు ఒక గ్రామమునకు వచ్చెను అచ్చట మార్తమ్మ అను ఒక స్త్రీ ఆయనను తన ఇంటికి ఆహ్వానించెను ఆమెకు మరియమ్మ అను ఒక సోదరి కలదు ఆమె ప్రభు పాదుముల చెంత కూర్చుండి ఆయన బోధలు వినుచుండెను మార్తమ్మ పెక్కు పనులతో సతమతమగుచు ఆయన ఎద్దుకు వచ్చి ప్రభు నా సహోదరి పనులన్నీయు నాపై వదిలి మీ చెంత కూర్చొని ఉండుట మీరు లేదా నాకు సహాయము చేయుటకు ఆమెను పంపుడు అనెను అందుకు ఏసు మార్తమ్మ మార్తమ్మ నీవు ఎన్నో పనులను గూర్చి విచారించుచు ఆతురపడుచున్నావు కానీ అవసరమైనది ఒక్కటే మరియమ్మ ఉత్తమమైన దానిని ఎన్నుకున్నది అది ఆమె నుండి తీసివేయబడదు అని సమాధానమిచ్చెను ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువ మీకు స్థుతి కలుగునుగాక